హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ రోబో టూ పాయింట్ జీరోలో ఇప్పటి వరకు అక్షయ్ కుమార్ గెటప్ ఒకటి మాత్రమే బయటకు వచ్చింది అది ఏలియన్ గెటప్ అని టాక్ అయితే లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం టూ పాయింట్ జీరోలో అక్షయ్ కుమార్ మొత్తం పన్నెండు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది కమర్షియల్ సినిమాల శిల్పి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న టూ పాయింట్ జీరో మూవీలో అక్షయ్ కుమార్ పాత్ర ఏలియన్ అంటూ కొత్త సమాచారం ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలన్నింటిలోనూ ఒక హాట్ టాపిక్గా మారింది దీనిపై అక్షయ్ కుమార్ మాట్లాడుతూ ఆ గెటప్ మేకప్ కోసమే ఆరు గంటల సమయం పడుతుందని కానీ తన కెరీర్లో ఈ సినిమా మరిచిపోలేనని తెలిపాడు అంతేకాదు ఆ గెటప్లో తాను ఒక హోటల్కి వెళ్లగా ఎవరూ తనని గుర్తుపట్టలేదట ముందుగా అనుకున్నట్లు కాకి రూపం కాదని ఏలియన్ వికృత రూపం ఇదని అంటున్నారు అలాగే ఈ ప్రపంచం కేవలం మనుషులకే కాదు అనే ట్యాగ్లైన్ కూడా ఈ రూమర్కు బలాన్నిస్తోంది నిజంగానే అక్షయ్ కుమార్ పాత్ర ఏలియన్ అయితే మాత్రం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో తొలిచెడ్డ ఏలియన్ విలన్ గా అక్షయ్ కుమార్ నిలిచిపోనున్నాడు అక్షయ్ వేస్తున్న ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందట ఒకదానికి ఒకటి పోలిక ఉండదట పన్నెండు క్యారెక్టర్స్కు డిఫరెంట్ మేకప్ ఉంటుందట ఈ మేకప్ కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పనిచేశారని చెబుతోంది యూనిట్ సినిమాలోని దాదాపు చాలా పార్ట్ షూటింగ్ ఇప్పటికే అయిపోయింది అక్షయ్ కుమార్ ఆ పన్నెండు గెటప్లను ఓపిగ్గా వేసుకుని నటించాడట ఇందుకోసం అక్షయ్ కుమార్కు రోజుకు రెండు కోట్ల రూపాయలు చెల్లించారట ఇండియాలో ఓ హీరోకు రోజుకు రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడూ లేనేలేదు అలా పాత రెమ్యూనరేషన్ రికార్డులన్నింటినీ అక్షయ్ కుమార్ ఈ సినిమాతో తుడిచిపెట్టేశాడు రోజుకు రెండు కోట్ల రూపాయలు అంటే ఈ మూవీకి రజనీకాంత్ తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే కూడా అక్షయ్ తీసుకున్నదే ఎక్కువ ఇప్పటివరకు బాహుబలి టూ దంగల్ చిత్రాలు కలెక్షన్ల విషయంలో హోరాహోరీగా పోరాడుతున్నాయి అయితే ఈ రికార్డుల కొట్లాటలు కేవలం కొద్ది రోజుల వరకేనని అనిపిస్తోంది మొదట తెలుగు తమిళం హిందీ ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేద్దామని భావించిన రోబోటూని ఏకంగా పదిహేను భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు తాజాగా నిర్ణయించారు చైనీస్ జపనీస్ కొరియన్ భాషలు కూడా డబ్ చేసే భాషల లిస్టులో ఉన్నాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యు